ఆ హీరోయిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన రాన దగ్గుపాటి పెళ్లెందుకు చేసుకోలేదంటే టాలీవుడ్లో పెద్ద పెద్ద సినిమా కుటుంబాలు చాలా ఉన్నాయి అందులో దగ్గుపాటి వారి ఫ్యామిలీ కూడా ఒకటి నిర్మాతలు హీరోల స్టూడియోలతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమకంటూ ఓ బ్రాండ్ను ఏర్పాటు చేసుకున్నారు ఇక ఈ ఫ్యామిలీ నుంచి వెంకటేష్ తర్వాత హీరోగా ఎంటర్ అయింది నిర్మాత సురేష్ బాబు పెద్ద కొడుకు రాన దగ్గుపాటి టాలీవుడ్లో దగ్గుపాటి ఫ్యామిలీకి ఎంతో చరిత్ర ఉంది ఈ ఫ్యామిలీ నుంచి నిర్మాత రామానాయుడు తర్వాత ఆయన వారసులు వెంకటేష్ హీరోగా సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్గా కొనసాగుతూ వస్తున్నారు ఇక మూడో తరంలో ఇప్పటికే సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా తన కెరియర్ ను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుండగా రానా తమ్ముడు అభిరామ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు టాలీవుడ్ హీరోలందరిలో రానాది డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన చాలా మంచివాడు మంచి ప్లేబాయ్ అని కూడా టాలీవుడ్ అంతటా తెలుసు రానాకు పర్సనల్ గా చాలా మందితో ఎఫ్ఐర్లున్నాయంటూ ఎప్పటినుంచో రూమర్స్ ఉన్నాయి ఈ వార్తల వల్ల చాలా క్లాసులు కాంట్రవర్సీలతో కాలక్షేపం చేసేవాడు రానా దగ్గుపాటి రానా చాలా మంచి హీరోయిన్లతో ఆఫర్లు నడిపాడట అయితే ఈ మధ్య కాలంలో ఆయన పెళ్లికి ముందు మాత్రం ఓ హీరోయిన్తో సిన్సియర్ గా ప్రేమించినట్లు టాలీవుడ్ టాక్ రానాకు మిహిక బజాజ్ తో పెళ్లి జరగడానికి ముందే రానా రాణిగారిని ప్రేమించినట్టు న్యూస్ బాగా వైరల్ అయింది అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు రానా రాణిని కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు ఆమె రెండు వేల తొమ్మిదిలో కన్నడలో వచ్చిన వీర మడక్కేరి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది తెలుగులోని నాని హీరోగా వచ్చిన జెండా పైకపిరాజు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఆమెను ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు రాగిని హీరోయిన్ గా రావడం కంటే ముందు మోడల్ గా చేసింది దాంతో రానా కూడా మోడల్ కావడంతో అలా ఏర్పడిన పరిచయంతో వీరిద్దరి మధ్య కొంత సంథింగ్ సంథింగ్ నడిచిందని టాక్ అయితే ఆ తర్వాత డ్రగ్స్ ఇష్యూతో సంజనా గల్ పాటు రాగినిపై ఆరోపణలు రావడంతో ఆమె కెరియర్ మరింత కాంట్రవర్సీ అయింది ప్రస్తుతం రాగిని భరితియా అనే కన్నడ సినిమా చేస్తోంది ఈ సినిమా షూటింగ్తో ఈ సినిమా షూటింగ్ లో ఆమె గాయపడి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది అయితే ముందు త్రిషాతో కూడా రానా ఎఫ్ఐఆర్ ఉందంటూ వార్తలు వినిపించాయి సహజంగానే అప్పటికే త్రిషాతో బ్రేకప్ అయి ఉండటంతో పాటు రానా ప్లేబాయ్ కావడంతో రానా రాగినికి కనెక్ట్ అయ్యాడనేది రూమర్ ఇక సోషల్ మీడియాకు కొంచెం క్లూ దొరికితే వదలదు కదా ఇక అల్లేశారు వాటికి బలం చేసుకుంటూ ఇద్దరూ ఒకేసారి దొరికేశారు కూడా ఓసారి చెన్నై చిన్నది త్రిషాతో మందు కొడుతూ తూలుతూ మీడియా కెమెరాకు చిక్కాడు అప్పుడు మీడియా వాళ్ళు ఫోటోలు తీస్తున్నా త్రిషాను పట్టుకొని తన కారులో వెళ్ళిపోయాడు దీనిపై చాలా రాద్ధాంతమే నడిచింది త్రిషాతో చాలా రోజుల పాటు డీప్ లవ్లో ఉన్నాడని అంటారు త్రిషాను తమ కోడలిగా చేసుకోవడం సురేష్ బాబుకు ఏమాత్రం లేదు ఆ తర్వాత కన్నడ హీరోయిన్ రాగిణితో కూడా రానా ప్రేమలో ఉన్నట్లు పుకార్లైతే వినిపించాయి